ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్లు నుండి పులివెందుల ప్రాంతం నుంచి కూటమి తరపు నుంచి ఎం రవీంద్రనాథ్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్పీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నియోజకవర్గంలో పోటీ చేయబోతుండీ. వారిద్దరిలో ఎవరు గెలుస్తారో, వారి అభిమానుల కోరిక మూలంగా, వైఎస్ఆర్పీ అభిమానుల కోరిక మూలంగా, అలాగే మాత్రం కూటమి అభ్యర్థి రవీంద్రనాథ్ అభిమానుల కోరిక మూలంగా మన జానకి రామ్ని అడిగి చూద్దామండి. జానకి రామ్, రవీంద్రనాథ్ రెడ్డి గారు గెలుస్తారా, లేకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా, ఎలా ఉందో చూడు. వారి జాతక బలం, భూత భవిష్యత్తు వర్ధమానం, పులివెందుల ప్రాంతం నుంచి చెప్పాలంటే బిజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి, శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చిండు. రవీంద్రనాథ్ రెడ్డి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం గురుబలం ఉన్నది, చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకానికి. కానీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది, కానీ మాత్రం ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం వారి జాతకంలో ఓటమి చెందే అవకాశం అయితే లేదండి. చాలా వరకు గెలిచే అవకాశం ఉన్నది. ఇద్దరికి హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. ఇద్దరికి సరి సమాన యోగబలం కూడా జరిగే అవకాశం ఉంది. కొన్ని అవాంతరాలు వస్తాయి, కొన్ని చిక్కులు చికాకులు వస్తాయి, కొన్ని ఆటంకాలు వస్తాయి. అయినా సరే ఆ నియోజకవర్గం గురించి మాత్రం ఇద్దరు పాటుపడ్డవాళ్ళే అండి, ఇద్దరు తిప్పలు పడ్డవారే, ఇద్దరు శ్రమ పడ్డవారే. ఎక్కువ శాతం మాత్రం వీరికి ఖచ్చితంగా మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉండదండి వైఎస్ఆర్పి పార్టీ తరపు నుంచి.